తర్వాత ముఖ్యమంత్రి గారు కంపడరు, వెళ్ళి పడుకుంటాడు. గట్టిగా ఒక గంట కూడా ఒక శాఖ సమీక్ష చేసే పరిస్థితులు లేడు. ఈ మధ్యన బైక్లో ఎక్కడో కంపెట్టాడు ఫోటోలు. ఇటు నుంచి నలుగురు పట్టుకుంటారు, అటు నుంచి నలుగురు పట్టుకుని ఈయన మటుకో బిల్డప్ బాబేలాగా కూర్చుంటాడు. ఈ సభాముఖంగా నేను జగన్ ని సూటిగా ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. తిరుమల కొండ కానివ్వండి, పక్కన్న రామ్ తీర్థం కొండ కానివ్వండి, మీరు డిసైడ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, మీరు వస్తారు, ఇద్దరు పైకి నడవండి. ఎవరు ముస్లింలో ప్రజలకి అర్థమైపోతుంది. ఇప్పుడు మీ అందరికి వచ్చిన క్విజ్ పెడుతున్నా, రెడీనా? రెడీనా? జగన్ కి బాగా ఇష్టపడేది ఏంటి? అరే ఆగ, బాగా ఆప్షన్లు ఇవ్వాలి నేను. మొదటి ఆప్షన్ ప్యాలెస్లు, రెండో ఆప్షన్ డబ్బులు, మూడో ఆప్షన్ బూతులు. బూతులు ఎవరినో మనం లేస్తే పొద్దున్న లేచినండి సుప్రభాతం వింటాం, లేదంటే మంచి పాటలు వింటాం. కానీ జగన్ లేచిన వెంటనే బూతులు వింటాడు తల్లి. రాత్రి జగన్ హాయిగా పడుకోవాలంటే బూతులన్నీ పడుకుంటాడంట. ఇది నేను చెప్తాం కాదు కాదు తల్లి, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీలు ఎమ్మెల్యేలు ఈరోజు బయటకు వచ్చి చెప్పే పరిస్థితి. ఏకంగా ఇక్కడున్న ఎమ్మెల్యేని ఎందుకు పంపించేశాడు తెలుసా? ఆయనని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని బూతులు తిట్టమన్నారంట. ఈయన అన్నాడు ఏమైనా చేస్తా కానీ బూతులు తిట్టను లేబ్బా అంటే వద్దులే నువ్వు ఎమ్మెల్యేగా వద్దని టికెట్ ఇవ్వకుండా పంపించేశాడు. ఇది ఈరోజు నియోజకవర్గ పరిస్థితి. ఎన్నికల ముందల నవరత్నాలు అని చెప్పాడు, ఇప్పుడు బూతుల రత్నం ఇస్తున్నాడు. మొదటి బూతు రత్నం ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఎవరు ఆనికి. ఇక్కడ చాలా మందికి తెలీదు, 10th క్లాస్ పేపర్ లీక్ లో జగన్ ని పోలీసులు పట్టుకుని హైదరాబాద్ లో ఉన్న పంజగుట పోలీస్ స్టేషన్ లో చితకబాదారు. చాలా మందికి తెలియదు విషయం. అందుకే ఆనాడు జగన్ అనే వ్యక్తి నాడు నేడు కార్యక్రమం చేస్తే అందరూ అబ్బా ఎంత బాగా చేస్తున్నారో అనుకున్నారు. 32,000 పాఠశాలల్లో